నీకు ఎంతమంది పిల్లలు? నీకు ఎంతమంది పిల్లలు? నాకు పుట్టారు ఆరుగురు పుట్టారు, అందరం పోయారు. ఇద్దరు ఉన్నారు, అందరు ఆడపిల్లలేనా? ఇద్దరు మగ పిల్లలు. అసలు ఫస్ట్లో కవల పిల్లలు పుట్టారా? ఇద్దరు పిల్లలు, ఆడ మగ. ఆరుగురు పుట్టారు, అందరం పోయా. ఫస్ట్లో ఇద్దరు పిల్లలు కవల పిల్లలు పుట్టారు ఫస్ట్లో. తర్వాత మగ పిల్ల, ఆడపిల్ల. ఇట్ట పుట్టి ఆరుగురు పుడితే అందరం పోయా. ఈ పాప పెద్ద పాప. ఇప్పుడు పిల్లలు లేరా? ఇప్పుడు ఇప్పుడా ఇద్దరు ఉన్నారే విజయనగర కాలేజీలో ఉద్యోగం చేసుకుంటుండే. ఎలా మమ్మీ వద్దంట? ఎందుకని? ఎందుకో నేను బెట్ట నన్ను గర్భపోడ ఇచ్చావా? గర్భపోడకి ఇచ్చావు. నన్ను ఎట్ట బతకాల? నిన్ను ఎట్ట చూడాలా? కమ్మన కాపురం, అల్లుడు బంగారం. ఇది రాక్షసి కూతురు. ఇంకో కూతురు ఉన్నానా? ఉన్నానా? మా ఉండే అమ్మ నా మాట అంట భలే సురుకు. ఎందుకు తప్పు చేస్తే తలకాయ ఉంచాలా? లేకపోతే ఎందుకు ఉంచాలా? పెడితే పెట్టినా వద్దు నా బిడ్డ పో. కడుపులో పుట్టిన బిడ్డ పో. పెద్ద పెద్ద అమ్మాయి, అది డిగ్రీ పాస్ అయింది. చిన్నపిల్లని టెన్త్ చదివింది. నేను చదవను పోవన్నది. సరేనా ఉండాను, ఉందేగం చేసుకుని. రెండమ్మ చిన్న అమ్మాయి వంట చేసుకుని బతుకుతుంది. ఏం వాళ్ళకి కొవ్వు ఇల్లు అమ్మే, సొంత ఇల్లు అమ్మే, కారు అమ్మే, బండి అమ్మే, ఇప్పుడే అద్దెకి ఉంటున్నారు. నేను అంత గురించి నేను పోలే. వాళ్ళ ఇంటికి అస్సలు పోను. ఎందుకని? ఇంతే ఒక ఒక బాబు ఒక పాప. వాడు ఏ వాళ్ళకి ఏం వేయాలో వాడు రేపు అడగడా. నాకు ఏం పెట్టిపోయావు డాడీ? నేను అడగడా. ఇల్లు ఎందుకు అమ్ముకోవాలో? ఏదైనా అమ్ముకుని తిను. ఏ ఎట పోవాలా చెప్పండి? అట్ట బాధ నాకు. ఇల్లు సొంత ఇల్లు, కింద పైన కూడా మొత్తం అమ్మి ఎంత సేఫ్టీగా నానవేది. ఇదే పని నాకు అస్సలు నచ్చలు. ఇల్లు ఉంచుకోవద్దమ్మా, ఇల్లు ఉంచుకో. ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఇక్కడ ఇక్కడ అక్కడి నుంచి బయలుదేరా. అక్కడి నుంచి బయలుదేరితే సామాన్ అంతా కట్టుకున్నా. సామాన్ అంతా కట్టుకున్న తర్వాత ఒక ఆట ఆయన పిలిచా, వచ్చాడు. బాబు ఇక్కడ ఆపవా, నేను ఎక్కడైనా వంట పని చేసుకుంటా, ఎవరిని అడుగుతా అని అన్నా. ఇట్టనా అట్టనా ఒక ఇలాగ ఉంది ఆడ కూసన్న. సామాన్ అంతా పక్కన దింపిన వచ్చిన అందరూ అడుగుతున్నారు, ఎవరమ్మా అని. శుభ్రంగానే ఉన్నావు, ఎవరు ఎందుకు వచ్చావు ఇక్కడ? ఒక ఆటో ఆయన తీసుకొచ్చి ఇక్కడ దింపిపోయాడమ్మా అని చెప్పిన. ఈ డ్రైవరు మన అయ్యా డ్రైవరు ఎక్కడి నుంచో వచ్చాడు కావాలి. అప్పుడు వచ్చాడా? ఇంకొకరు మీ పోటీ వాళ్ళు చెప్పారు మగవాడు. అయ్యా పా ముసలమ్మ కూర్చొని ఉంది ఇక్కడ, నీకు ఆస్తులు ఉన్నాయి కదా తీసుకుపోయి దింపు. నేను అక్కడ ఆ గుడిలో ఉన్నానని నేను రానంట రానన్న రాను. నేను ఎక్కడైనా వంట పని చూసుకుంటా రానంటాడా. ఈయన అందరూ 10 మంది చేరారు మగవాళ్ళు, నన్ను మాట చెప్పి ఎక్కిచ్చారా. అక్కడ అనుకున్నాను నేను, ఇక్కడన్నా అడుక్కోలే. నేను రానంట కాదమ్మా, మాదాపురమా అని అన్నారు. సరే అక్కడి నుంచి బయలుదేరి సామాన్ అంతా ఎక్కిచ్చారు. అక్కడ ఆతే మట్టుకు నన్ను మళ్ళీ వెనక తిప్పుతా. నేను అక్కడే పోను. వచ్చిన తర్వాత మళ్ళీ పోవటం రెస్ట్ లేదే. వచ్చిన తర్వాత కారు ఎప్పుడు ఎట్ట తిరుగుద్దా అని చూసిన. ఇట్ట తిరిగింది, ఇట్ట తిరిగింది. వచ్చిన తర్వాత ఈ డ్రైవర్ తీసుకొచ్చాడు ఇక్కడికి. నా కారు ఎక్కిన ఎదురింటి అమ్మ ఒక అమ్మ ఉందా, ఎవరో ఇళ్ళలో ఉన్నారు. అక్కడి నుంచి చూసి ఒక అబ్బాయి దగ్గర 500 పంపించింది. పాప పెద్ద ఇవ్వండి ఇవ్వండి 500 పంపించింది. ఇంకొక ఇలాంటి బాబు 100 రూపాయలు కలిపి 600 ఇవంత నాకు ఉంది ఉంది. అప్పుడు అది ఏంది నిలబడికి వచ్చింది కదా పెన్షన్, మనం పోయాం కదా పెన్షన్. పెన్షన్ మీ ఆయన ఏం చేశారు? మన మాకు పొలం ఉందమ్మా. మా ఊరు చచ్చివేడు, చచ్చివేడు. నా పేరిట 4 ఎకరాలు పొలం ఉంది.
నా పొలంలోనే ఇది ఉంది బోరు నీల బోరు. ఈ నలుగురు మేనమామల మధ్యలో నాకు ఇచ్చింది. మనిషికి 3 ఎకరాలు వచ్చింది. మా మేనమామకి కడుపులో నొప్పి వచ్చేది. ఆయనకు పెళ్ళి కాలే. నేను పెళ్ళి ఇప్పుడు చేసుకున్నా అన్నాడు. ఏమో వాళ్ళ నెత్తులు నన్ను చేసుకోమన్నే నన్నే నేనే చేసుకును. మా అక్క కూతుర్ని చేసుకున్నా ఆయన నన్ను చేసుకున్నా అన్నట. నాన్న కూతురు అక్కని ఎత్తుకున్న పెన్షన్ నేను చేసుకును అన్నాడు. ఈయన సుబ్బారెడ్డి ఇచ్చాడు. ఇప్పుడు ఆ పొలం ఎక్కడ ఉంది? ఆ పొలం ఏమైంది? ఎవరు 4 ఎకరాల పొలం ఉందన్నావు కదా? నాకు అర్థం కాదు. 4 ఎకరాల పొలం ఉందన్న ఉంది, ఇప్పటికీ ఉంది, కానీ నా పేరునే ఉంది. ఇప్పుడు కూడా అల్లుడు అంటాడు, అది ఇప్పించుకుని అమ్మోదంపా. ఇప్పుడు ఇలా 1000 రూపాయలు కావాలా? నేను ఎక్కడికి పోవాలంటే ఇప్పుడు 4 ఎకరాల పొలం ఉంది, కూతురు అల్లుళ్ళు ఉన్నారు, నువ్వు ఇక్కడ ఉంటున్నావు. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చి నిన్ను నా ఇంట్లో పెట్టుకుంటా, నిన్ను తీసుకెళ్తా అంటే వెళ్తావా? ఏనాను నేను ఎక్కడికి పోను మా అయ్యను వాళ్ళే. ఎందుకని పోను? ఎందుకు పోవాలా? ఏ అయ్యన్న దగ్గరే ఉంటా, ఇక్కడే ఉంటా, ఇక్కడే సత్తే అయ్యనే పడేస్తాడు. మంచిది కదా, మంచిదా? అయ్యో మంచోళ్ళ, అమ్మ వస్తుంది, నాకేమైనా బాధ అత్తే అమ్మ కూడా వచ్చి చూసిపోద్దే. ఇప్పుడు కూతుర్లు రాలేదు, మీరు పోవాలంటారా? లేదు, అడుగుతున్నా వెళ్తావా. నొక్కనొక్కో. కూతుర్లు ఎప్పుడు రాలేదు ఇక్కడికి? కూతుర్లు రాలేదు. మిమ్మల్ని ఇక్కడ ఉండేదన్న వాళ్ళకి ఎవరికి తెలియదు, నేను చెప్పలే. ఏమో ఎక్కడైనా ఎదుకారో ఎలకలేదు, తెలియదు నాకు. బాధ లేదా లోపల? నేను ఇప్పుడు పడి కాలు చేతులు గుళ్ళు అయిందమ్మా, బాధపడుతున్నా. ఇప్పుడు పెన్షన్కి పోవాలా ఎట పోవాలా? ఒక్కొక్కసారి అయ్యా కారు పంపిస్తారా, ఎవరో ఒకరిని తీసుకుని పోతా. ఏమో ఈ నెల పుట్టిన బిడ్డల దగ్గరికి వెళ్ళాలి అనిపించలే, నా బిడ్డల దగ్గర చూడాలి వెళ్ళాలి అనిపించలే, మనవాళ్ళ దగ్గర. ఎవరు నాకా ఉంటుంది? ఇది తీపి ఉంటుంది, తీపి ఉంటుందమ్మా. ఉండక ఉంటా ఏం చేయాలా? నేను అలుగుమ్మా దొక్కనా ఏడుపు ఏడుపా అమ్మ చెప్పద్దు. ఎంత మాటకి దూరం ఉందా? ఇది తీపూరుదా, అవునా కదా? మరి చిన్నదానికి ఉంటుందమ్మా ఉన్నదని ఎట్ట చూసాను పెద్ద పిల్లగా 50 చీర పెట్టిన డ్యూటీ చేస్తుందని నేను చూసినట్టు ఎవరు చూస్తారు? నేనంత పండుగ రాలా పోనీ పెట్టబెట్టబడి ఏదో ఉండరు అంత పెడతారు చూస్తున్నారు. కానీ ఇట్లంటే పిల్లలు పుట్టద్దు, పిల్లలు పుట్టద్దు బాబా. నేను ఇట్ట అంటానే కానీ ఇట్ట మూసుకోను అడగండి. ఇక్కడ నేను బయటలో నిలబడదా, ఈ మనిషి మంచిదా మంచిది కాదా అడగండి పాపని. అందరూ చెప్తారు పోనీ ఇక్కడ ఉండే వరకు బాధ లేదు, ఇంకా ఏడకి పోతా పోలేను, కాలే లేదు. ఏదైనా అక్కడ ఉంటే ఒక పావులో వేడ వస్తుంది. ఆ గుడిలో ఉంటే వచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు ఏదైనా సరిగ్గా పెట్టి పోతారా? అమ్మ మీరు మాట ఎంత బాగుంది అలా పోనీమ్మా. భగవంతుడే ఉన్నాడు, నా మనసు మధ్య చదువు, నా రూము చూడలే, దేవుడు అన్నీ పెట్టుకున్నాయి, ఇలా దీపం పెట్టలే చేతగాక. రోజు పెడతా దుర్గమ్మనే పెడతా, రోజంతా దీపం పెడతా. ఎక్కడైనా పూలు దొరికితే తెస్తా, పాప తెస్తుంది, నేను తెచ్చుకుంటా అట్ట. అయినా నా ఇంటి బతుకు ఎవరు ఉండకూడదమ్మా, నా ఇంటి బతుకు ఎవరికి ఉండకూడదు. ఏం బాధమ్మా, ఈ బాధ నాకు పెద్ద బాధ అయిపోయింది. ఇక్కడ పడే మధ్యాహ్నం 1 గంటకి అన్నం కన్న 12 గంటకి అన్నం తినటానికి పోతే ఆమెనే పట్టానంట. ఇక్కడ మాట రాలేదంట అడగండి పాపని, మాట రాలేదంట. ఏం పాప అంత బాధ, ఇప్పుడు అక్కడ పని చేసిన ఏడ్చాడా పాప?
పాపంత పెట్టాను మంచిగా ఉంటే చాలు చిన్న వాతనలో ఏమైనా అడుగుద్ది ఏదైనా కావాలంటే చేస్తుంది అట్ట బాగా అన్నం తింటా ఒక్కొక్కసారి ఒంటికి పట్టలే ఎటు పోతుందో తింటా అన్న అమ్మ తినే తినలేదంట కష్టం కదా తింటా నాకు నచ్చితే మంచిగానే తింటా ఇంకా కూర చేయటానికి చేత కాదు అందరికీ చేత కాదు కదా అమ్మా బాధపడదు బాధపడు ఎంత బాధ ఇలాంటి కొడుకు ఇద్దరు పుట్టారా అమ్మా ఒక్కడు కూడా లేదా పోయా అందరూ వచ్చి మమ్మీ అంటారు అమ్మ అంటారు నన్ను ఎవరు బాధపడతాం నేను వస్తాను ఇప్పటి నుంచి నన్ను ఎవరు పిలవాలి నేను పిలుస్తా అమ్మా ఇప్పటి నుంచి ఎట్టున్నావా ఎక్కడ ఎందుకు కూడా ఉన్నావా నేను వచ్చి అడుగుతా ఇప్పటి నుంచి ఆ రోజుల్లో సెవెంత్ దాకా చదువుకున్నానయ్యా ఈరోజు ఎంత చదివినంత విలువ ఉంది ఇప్పుడు ఏం చదవమా ఏడాట పాటు నాటు అంతే అయినా నా ఎంత బతుకు ఉండద్దు ఎవరికి రేదుల మేలుకొస్తే మళ్ళీ నిద్రపోదా